Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తప్పించుకోవచ్చుగానే ఒక 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 వ్యక్తికి అన్యాయంగా శిక్ష పడకూడదు అనేది మన చట్టం చెప్తా ఉంది. కానీ ఇవాళ నిజంగా 100 మంది దోషులు తప్పించుకునే పరిస్థితి ఏర్పడింది. అలాగనే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని వాళ్ళందరిపైన కూడా కేసులు కట్టి ఇప్పుడు కాకపోయినా కొంచెం లేట్ అయినా కానీ ఖచ్చితంగా కేసులు కడతారు, లోపల వస్తారు, అందులో అనుమానం లేదు. మా మేము సిబిఐ విచారణ కోరాం, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కూడా ఉంది. అదేవిధంగా మరి నిన్న మా పార్టీలో గెలిచిన ఒక ఎంపీ నిన్నేదో పాపం హెల్త్ కండిషన్ తక్కువలాగా మాట్లాడాడు. ఏంటంటే ఏదో ఆస్కార్ అవార్డు కోసమో దేనికోసం యాక్షన్ చేస్తున్న వాడికి లాగా అడావుడి అంతా అక్కడ సృష్టించాడు. ఏదో భయపడుతున్నట్టు, అంటే నటుడని అదని ఇదని చెప్పి వాళ్ళ వీళ్ళతో పోల్చాడు. కానీ అతను చూసిన తర్వాత ఎలాంటి నటుడైనా మాయం అవ్వాల్సిందే. రఘురామకృష్ణరాజును చూస్తే నాకు ఒకటి గుర్తుకొస్తా ఉంది. నిన్న వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. ఏమనంటే తనకి ఎక్కడో బాత్రూంలో జారిపడ్డాడు, బుర్ర బొక్కబడిందని చెప్పి చెప్పుకుంటున్నారు. అందుకే పిచ్చివాగుడు వాగుతున్నాడని చెప్పాను అన్నారు. ఇల్లులో తిరగడం కరెక్ట్ కాదు, ఏపీ తీసుకెళ్ళి హైదరాబాద్కి తీసుకెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేసి చూపిద్దామని చెప్పి మేము అందరం కూడా అనుకుంటా ఉన్నాం. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మీరు కూడా తలకా సందా వేసుకొని తనని ఖచ్చితంగా హాస్పిటల్లో చూపించాలని బాధ్యత మనందరిపైన ఉంది. పేరెత్తడానికి భయపడ్డ దద్దమ్మ గురించి ఎక్కువసేపు మాట్లాడడం కరెక్ట్ కాదు. పేరెత్తి పేరు చెప్పలేని వ్యక్తి, అలాంటి వ్యక్తి ఏదో సూసాయిగా ఇన్సైడ్ లాగా మాట్లాడుతూ మనపైన కామెంట్లు చేశాడు. నా పైన అతనికి ఒక మాట అది చెప్తా ఉన్నా, ప్రతిదీ అంటించుకునే అలవాటు నీకుంది. అలాగనే నీకు ఎంపీ సీట్ ఇస్తే అనవసరమైన విషయాల్లో ఏలు పెట్టి పెంటలాగా తయారవుతాయో. చివరికి నీదేది ఒరిజినల్ కాదేమో అని అనిపిస్తూ ఉంది, నీ రాజకీయం ఒరిజినల్ కాదేమో అనిపిస్తూ ఉంది. చివరికి నువ్వు కట్టుకున్న విగ్గు కూడా ఏదో ఒక రోజు ఊడిపోయే టైం దగ్గరలోనే పడింది. ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి. ఇదే రకంగా ఇదే పిచ్చివాగుడు చాదస్తపువాగుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కడ ఆ రోజున అట్లా ఉండదు. గేదెని కట్టేసినట్టు, పశువుని కట్టేసినట్టు సరసాలు నిన్ను కూడా కట్టేసే పరిస్థితికి వస్తూ ఉంటుంది. పాపం పశువులు కూడా సిగ్గుపడే పరిస్థితి నేను పశువులతో పోలుస్తున్నాను. అందుకు కూడా పశువులు కూడా నేను కూడా సారీ చెప్తాను, ఎందుకంటే అవి సిగ్గుపడతా ఉంటాయి. కాబట్టి ఇలాంటి వ్యక్తిని దేంతో పోల్చాలో తెలియని వ్యక్తి ఈ వ్యక్తి నిన్న అదమ్మా ఇదమ్మా అని చెప్పి యాక్షన్ చేస్తూ ఉంటే పాపం నేను నిన్ను నిజంగా ఆరోగ్యం బాగాలేదేమో, ఏం దెబ్బతిందేమో అని చెప్పి నేను మన మీడియం సోదరులకు ఫోన్ చేశాను. ఏంటి హెల్త్ బాగాలేదు ఏంటి అట్లా వణుకుతున్నాడని. లేదు లేదు సార్, మామూలుగా అక్కడ దెబ్బతింది, బుర్ర బొక్కబడిందని చెప్పుకుంటున్నారని చెప్పాను అన్నారు. కాబట్టి రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఎక్కడో పులివెందులు అక్కడ మీటింగ్ పెడతాను ఇక్కడ మీటింగ్ పెడతాను చెత్తవాగుడు అవుతున్నాం. ఎక్కడో పులివెందులు అక్కడ మీటింగ్ పెడతాను ఇక్కడ మీటింగ్ పెడతాను చెత్తవాగుడు అవుతున్నాం. దళిత యాక్ట్, దళిత ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో నీకు తొందరలో తెలుస్తుంది. దగ్గరలో చూస్తావు. ఖచ్చితంగా నువ్వు అనే వ్యక్తివి నీ పార్లమెంట్ పరిధిలో నీ నియోజకవర్గానికి ఒక్కసారి వచ్చి చూడు. అక్కడ నేను మొన్న ఒక మాట చెప్పి ఇప్పుడు అది చెప్తాను, ఎప్పుడు తీసుకుడతారు చూద్దుగా నువ్వు. నీకు అట్లా ఉంటుందో ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో ఒకసారి ఏపీకి వచ్చి చూడు. ఎక్కడుండి చిల్లర రాజకీయాలు చేసుకుంటూ మామూలుగా సొట్ట సొమ్మ మొహం వేసుకొని తిరుగుతూ ఉన్నావు ఢిల్లీలో. ఈ ముఖం ఎట్లా ఉందరు నాయన అంటే, మరి మామూలు బాత్రూంలో జారిపడ్డ సొట్ట సొమ్ము కానీ ఎట్ట తయారైతే అట్లా తయారైద్ది. దానికి మళ్ళీ మనవాడికి ఇగ్గు, రాష్ట్రం అంతా కూడా ఇగ్గు. రఘురామకృష్ణరాజు అంటే ఎవరో తెలియదు అతను, ఇగ్గు అంటే తెలిసిపోద్ది. ఇగ్గు విగ్గురాజు, విగ్గురాజు ఎవరు అంటే రఘురామకృష్ణరాజు. ఇది నీ పరిస్థితి, నువ్వు కూడా మాట్లాడే పరిస్థితి. రాజకీయంగా నీకు అనుభవం లేదనేది అర్థమైంది. నీ కాడ ఉంటే ఆస్తులు ఉండొచ్చు, కానీ మొన్న నువ్వు ఒక విషయం మాట్లాడావు ఏమనంటే అరిటాకులు ఎంపీ అని. నిజంగా చెప్తాను, నేను అరిటాకులు వ్యవసాయం అన్ని చేశాను, కష్టపడ్డాను. కష్టపడ్డ వ్యక్తి గురించి నువ్వు మాట్లాడే కెపాసిటీ నీకు లేదు. అక్కడక్కడ బ్యాంకులకి అగనామం పెట్టాను. నీకులా చిల్లర దొంగని కాదు కదా నేను, నీకులా చిల్లర దొంగన, నీకులాగా బ్యాంకులు నోటీసులు చేసి బ్యాంకులు ఎగనామం పెట్టే పరిస్థితిలో ఉన్నాను. నేను సామాన్యుడికి ఎదిగాను, సామాన్యుడిగానే ఉన్నాను. ఇప్పటికి కూడా స్టిల్ తప్పు చేయకుండా బతుకుతున్నా. నీకులాగా లాబింగ్లు చేసుకుంటూ ఢిల్లీ లాలకాళ్ళు ఈలకాళ్ళు పట్టుకుంటూ పార్లమెంట్ సెంట్రల్ కనబడి ప్రతి ఒక్కళ్ళ కాళ్ళ మీద పెట్టి దండాలు పెట్టి ఏదో హెల్ప్ చేయండి అని చెప్పి తిరిగే పరిస్థితి అన్నది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. కానీ ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. బుద్ధిహీనుడిగా కంటే కూడా బుద్ధిమంతుడిగా బతకడానికి ఆలోచించు.
లేదు నేను ఇట్లానే మాట్లాడతాను ఇలానే తయారయ్యాను అంటే మాత్రం ఖచ్చితంగా మా యాక్షన్ ఉంటది అది తొందరలో చూస్తాం నీలాంటి వ్యక్తి గురించి ఎంతసేపు టైం వేస్ట్ చేసి మాట్లాడుతున్నాను కానీ ఇంకొకసారి మా పైన గాని మా వాళ్ళ పైన గాని ఏదన్నా నా పైన గాని కామెంట్లు చేస్తే ఆ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో చూద్దు గాని ఇగ్గు ఊడి సంకల పెట్టుకొని ఢిల్లీ నుంచి ఏపీకి పోతారు దెబ్బకి చూస్తా ఉన్నాను।